ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గ్యాస్ట్రబుల్ పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుపోతున్నాం నూటికి ఎనభై మంది గ్యాస్ ట్రబుల్తో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజుల్లో గ్యాస్ కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఇది కేవలం జీవన విధానం సరిగా లేకొచ్చే సమస్య మన అలవాట్లు ఆహార నియమాలు సరిగా లేనందువల్ల వచ్చే చిన్న సమస్యే పెద్దగా మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి అలాంటి గ్యాస్ ట్రబుల్ మనం చక్కగా తగ్గించుకోవాలి అంటే మన అలవాట్లని జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం ప్రతిరోజు ఒక లీటర్ గ్యాస్ సహజంగా మనందరికీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ తయారైన గ్యాసు పైనుంచి త్రేనుపు రూపంలోనూ కింద నుంచి అపాయనవాయు రూపంలోనూ వెళ్ళిపోతే అది ట్రబుల్ కాదు అది ఆరోగ్య లక్షణం ఈ గ్యాస్ అనేది పైనుంచి వెళ్ళక కింద నుంచి సరిగా వెళ్ళక అటు పొట్టలో బెగదీసి అటు కింద మలం ప్రేగులో బెగదీసి ఆగితే అది గ్యాస్ ట్రబుల్ అప్పుడు పొట్ట బిగుతుగా ఉబ్బుతుంది నొప్పి వస్తుంది ఛాతి పట్టేస్తుంది అంచేత ఇలా కింద నుంచి పైనుంచి ఫ్రీగా వెళ్ళిపోవటం ట్రబుల్ కాదు వెళ్లకుండా ఆగటం ట్రబుల్ ఈ గ్యాస్ అనేది కామన్గా అందరికీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాకపోతే మీలో కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే ఏమండి కొంతమందికి బాగా ఎక్కువ వస్తున్నాదండి కొంతమంది మాకు తక్కువ వస్తున్నది అంటారు కొంతమంది మాకు తక్కువ ఉందండి వాళ్ళకి బాగా ఎక్కువ వస్తున్నది ఇట్లా రకరకాలు కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అసలు రావట్లేదు ఏంటండి మాకు ఇంత ఎక్కువ వస్తున్నదని అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగా గ్యాస్ అనేది కామన్గా అందరికీ వస్తుంటుంది కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు కొందరు సౌండ్తో వదులుతుంటారు ఈ వదిలే ప్రక్రియ కామన్ అయ్యక మనకి ఇక్కడ రెండు రకాలుగా గ్యాస్ తగ్గాలి పైన తగ్గాలి కింద తగ్గాలి మరి ముందు కింద తగ్గటం చెప్పుకుందాం మోషన్ అవ్వకపోతే గ్యాస్ ఎక్కువ తయారవుతుంది పేడ పొయ్యిలో పేడ నిల్వ చేస్తే వస్తుందండి గోబర గ్యాస్ పొయ్యిలు మండటానికి సరిపడా అక్కడ వస్తున్నది మరి ట్యాంక్ నిండా మోషన్ ఇంత స్టాక్ పెడితే మరి ఇక్కడేమి రావాలి గ్యాస్ వస్తుంది మరి అక్కడ స్టాక్ పెట్టి గ్యాస్ రాకూడదంటే పిండి రుబ్బట్టి పెట్టి నిల్వ చేయండి అక్కడ గ్యాస్ రాదా మలం నిండా మూడు నాలుగు కేజీల మోసం స్టాక్ పెడితే మరి గ్యాస్ ఉత్పత్తిక అవకేమవుతుంది అంచేత ప్రేగుల్లో మల విసర్జన అనేది సరిగా జరగనందువల్ల ప్రధానంగా గ్యాస్ స్టవ్లు ఎక్కువ ఉంటుంది అందుకే రూట్ కాజ్ మలబద్ధకం అంచేత నిద్ర లేచిన వెంటనే లీటరం పావు గోరువెచ్చే నీళ్ళు త్రాగండి ఒకసారి త్రాగలేకపోతే ఐదు ఆరు నిమిషాలు వ్యవధిలో పూర్తి చేయండి లీటరం పావు నీళ్ళని నీళ్లు త్రాగిన తర్వాత మనసుని పొట్టాపరేగుల మీద పెట్టండి మోషన్ అవ్వాలని ఆలోచన పెట్టాలి ఎలా నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడికి జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన చేయండి ఈ నీళ్ల తోపుడుకు మలం జరుగుతుంది మనసు అక్కడ పెట్టి ఆలోచించేసరికి నరాలు రిలాక్స్ అవుతాయి చక్కగా కదలెక్కలు వస్తాయి అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి జాడించి సుఖ విరోజన అయిపోతుంది ఇలా ప్రతిరోజు ఉదయం ఒకసారి మోషన్ అవ్వడానికి ట్రై చేయండి మీరు గంట గంటన రెండు గంటలు ఏదైనా పనులు చేసుకోండి వ్యాయామాల ఆసనాలు ఎక్సర్సైజులు ధ్యానము చదువు ఏదైనా ఉపయోగించుకోండి ఈ లోపే ఏమీ తినకండి లేచిన వెంటనే టీలు తాగటం పాలు తాగటం కాఫీ ఏమి ముట్టుకోవద్దు అసలు ఆపేయండి అవి చక్కగా నీళ్లు తాగి మొదట అయ్యాక ఏమీ తినకుండా గంటన రెండు గంటలు మీరు పనుల్లో నిమగ్నం అవ్వండి రెండవసారి మళ్ళీ నీళ్ళు త్రాగండి లీటర్ పావు నీళ్ళు గోరువెచ్చగా ఎవరైనా త్రాగలిగితే నరైనా త్రాగేయచ్చు ఇంకా పెద్ద మోసనై ప్రేగులు మొత్తం ఖాళీ అయిపోతాయి రెండుసార్లు మోషన్ వెళితేనే మనం నిన్న తిన్న నాలుగు సార్లు ఆహారం ద్వారా తయారైన మలం పూర్తిగా ఖాళీ అవుతుంది ఫోర్ టైమ్స్ తింటున్నాం ఒకసారి వెళితే ఎట్లా ఆ ఒకసారి కూడా వెళ్ళిపోతే ఇంకెట్లా ఆలోచించండి ప్రతి జంతువు కూడా తీసుకుంటే అలా తింటూ ఉంటుంది అలా వెళుతూ ఉంటుంది ఈక్వేషన్ కరెక్ట్గా ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్ అందుకని మనలాగా బాంబులు పశువులకు రావు ఎందుకు రావంటే వాటి ట్యాంక్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది మనకు అనుకోండి సెప్టిక్ ట్యాంక్ అంటే హీనంగా ఉంటుంది ఎందుకంటే అదైనా ఐదేళ్లకు నాలుగేళ్ళకి తోడతారు అసలు ఒక్కసారి ఎన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా క్లీన్ చేసి ఉండం మనం అంత స్టాక్ ఉంటుంది చెత్త రోజు ఉదయం పూట సార్లు నీళ్లు తాగి సార్లు మల విసర్జన అయితేనే ఆహారం అనే నియమం పెట్టుకోండి మీకు తినటానికి లైసెన్స్ మోషన్ అయితేనే తినడానికి లైసెన్స్ వచ్చేస్తుంది అనమాట అందుకని కంపల్సరీ ప్రిన్సిపల్ పెట్టుకోండి టూ టైమ్స్ మోషన్ అవ్వటం అనేది గ్యాస్ స్టవ్ బాగా తగ్గుతుంది పొట్ట బిగేయటం పొత్తి కడుపు నొప్పి మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడటం ఇవన్నీ సాల్వ్ అవుతాయి ఈ నీళ్ళ టెక్నిక్ వల్ల అందుకని కింద నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ తగ్గుతుంది గ్యాస్ కంపు ఇప్పుడు మనం లోపల లాగేసి పైన ప్యాంట్ వేసి పైన సూట్ వేసామనుకోండి ఇక్కడ రింగు రింగులు తిరిగేది మనకు మనకే ఇబ్బంది పెడుతూ ఉంటుంది గ్యాస్ ఆఫీసులు పైకి సెంట్రల్ ఏసీలు అందరికీ గ్యాస్ స్టవ్లు సెంట్రల్ ఏసీ రూములు ఇక చూడండి నరకం ఎట్లా ఉంటుందో దాన్ని వదిలితే అందరిలో వెళ్ళిపోతారు వదలకుండా ఆపదా బిగదిద్దామా లోపలంతా పట్టుబ్బి గడిబిడి గందరగోళం అయిపోతుంది అంచేత ఇలాంటి విషయాల్లో సతమతం అవుతూ ఉంటాం సింపుల్ పరిష్కారం రోజు రెండు రెండుసార్లు వెళ్ళటం అనేది ఇలా ప్రయత్నం చేయండి ఇక పై గ్యాస్ తగ్గటానికి త్రేనుపులు తగ్గటానికి ఛాతీ పట్టేయటానికి కారణం మీరు ఆహార పదార్థాలని అటోచిటోచ్చి ఏదో ఒకటి ఆడించకండి ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఒకసారి ఆహారం తిన్నప్పుడు సరిపడా సంతృప్తిగా తినండి మరోసారి తినాలంటే ఆకలి బాగా వేయాలి ఆకలి బాగా వేసే వరకు అసలు నోరు ఆడించకండి మధ్యాహ్నం తిన్నారా మళ్ళీ సాయంకాలం వరకు నోరు ఆడించకండి అట్లా రోజు ఒక ఆహారాన్ని ఆకలి వేసినప్పుడు తీసుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ ఆహారాన్ని బాగా నమిలి తీసుకోవాలి గట్టగట్ట మింగేసామనుకోండి లాలాజాలం రాదు ఇది డైజెస్ట్ జూసెస్ ఉత్పత్తి చేస్తున్నది ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తున్నది ఇది కలిస్తే డైజెస్ట్ బాగవుతాయి అంచేత నమలినప్పుడు మెతుకుల మొక్క లోపలికి వెళ్ళి ఎక్కువసేపు నిలవ ఉంటాయి అరగటానికి పులుస్తాయి గ్యాస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి మధ్య మధ్యలో ఆహారాలు ఆడించారు అనుకోండి సాక ఆహారాల్లో కొత్త ఆహారాలు వెళ్ళి పట్టడం అట్లాంటిది అంటే పొయ్యి మీద ఒక గ్లాసు బియ్యం పెట్టారు అన్నం సాకం ఉడికింది అందులో ఒక గ్లాసు బియ్యం పోసారు ఏమవుతుంది చెప్పండి సరిగా ఉడకవు ఉడకే ఉడికేదా ఉంచితే ముందేసినాయి చిమిడిపోతాయి వెనకాల వేసినాయి ఉడకవు అందుకని ఇండైజెషన్ సమస్యలు ఎక్కువ వచ్చేది అస్తమానం నోట్లేదు ఒకటి ఎయిటీ వల్ల సరిగా ఆహారాలు అరగవు అరగకపోతే పులుస్తాయి పులిస్తే గ్యాస్ వస్తాయి అంచేత టైం టేబుల్ కొద్దిగా మార్చుకోండి ఇప్పుడు అట్లా ఎప్పుడు పడితే అప్పుడు తినేసి ఏది పడితే తినేస్తే ఇబ్బంది పడేది పక్కవారు కాదు కదా మనమే మరి మనం బాధపడుతున్నప్పుడు మనం మారాలి కదా అంచేత ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అనే నియమం పెట్టుకోండి ఈ మధ్యలో దేవుడి ప్రసాదం పెట్టిన తీసుకోండి కానీ తినకండి తినేటప్పుడు ఇది కలిపి తినేసేయండి దాన్ని ఈ ఆహార విషయాల్లో కూడా మీరు ఏం చేయాలో తెలుసా ఉదయం పూట గ్యాస్ట్రబుల్ తగ్గేదాకా ఫ్రూట్స్ తినండి అంటే పొట్టను సెట్ చేయాలి కదా ఇబ్బంది పడుతున్నాను దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలంటే దానికి కొంచెం మంచి ఆహారాలు పెట్టాలి ఉదయం పూట ఫ్రూట్స్ తీయటి ఫ్రూట్స్ చాలా మంచివి అంటే యాపిల్ అరటిపండు సపోటా కర్బూజా పుచ్చకాయ బొప్పాయి ఈ ఆరు రకాల ఫ్రూట్స్ తీయేటివి గ్యాస్ను ఉత్పత్తి చేయు హాయిగా ఉంటాయి పొట్టకి ఉదయం పూట మీరు టీ కాఫీలు అట్లాంటివి మానేయండి డైజెషన్ సమస్యలు ఎక్కువ కాఫీ టీలు తీసుకొస్తాయి అనమాట మీకు ఇర్రెగ్యులర్ యాసిడ్ ఫార్మేషన్ చేసేది కాఫీ టీలు ఇర్రెగ్యులర్ సిక్రేషన్స్ కూడా కాఫీ టీలు కారణం అంతేత అలాంటివి మాని డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోండి ఎంత హాయిగా ఉంటుందో తీసు చూడండి ప్రకృతి ప్రసాదించిన ఆహారం పండ్లు దాన్ని ఒక ఆహారంగా తీసుకున్నామంటే తినేటప్పుడు ఇబ్బంది ఉండదు అరిగేటప్పుడు ఇబ్బంది ఉండదు వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు అంచేత చక్కటి ఫ్రూట్స్ని పెట్టుకుని ఇప్పుడు చెప్పినట్టు తీయేటి ఫ్రూట్స్ని మెల్లగా నములుతూ చప్పరిస్తూ తినండి నోట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ డైజెషన్ అయిపోతాయి నమిలితే అప్పుడు ఎక్కువసేపు నిల్వ ఉండవు పులవ గ్యాసెస్ రావు త్రేనుపులు కూడా రావు బాగా నమిలి తీసుకున్నప్పుడు అంచేత పదార్థాలు ముఖ్యంగా పండ్లని బాగా నములుతూ స్లోగా తినండి మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయండి సాయంకాల పూట డిన్నర్ కూడా ఆరేడు గంటలకు ఓన్లీ ఫ్రూట్స్ తినండి గ్యాస్ ట్రబుల్ తగ్గేదాకా కాస్త ఉదయం ఫ్రూట్స్ సాయంకాలం ఫ్రూట్స్ తీసుకుని మధ్యాహ్నం ఒకసారి భోజనం చేయండి ఒక పది పదిహేను రోజులు చాలా రిలీఫ్ వస్తుంది మీరు వేసుకునే మందులు పక్కన పెట్టండి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఈ నియమాన్ని రెండవదిగా ఆచరించండి ఆహార విషయంలో ఇంకొకటి మనందరికీ తినేటప్పుడు మంచినీళ్ళు త్రాగటం అలవాటు తినేటప్పుడు నీళ్లు త్రాగినప్పుడు మన ఆహార పదార్థాలని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఈ నీళ్లు వెళ్ళి కలిపేస్తాయి ఈ నీళ్లు కలిసేసరికి ఘాటైన స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నీ వీక్ యాసిడ్స్కి అయిపోతాయి వాటి శక్తిని కోల్పోతాయి అంచేత ఆహారాలు సరిగా అరగవు తినేటప్పుడు నీళ్లు త్రాగితే అరగనప్పుడు నిల ఉంటాయి నిల ఉంటే పులుస్తాయి పులిస్తే గ్యాస్ ఎక్కువ వస్తుంది అంటే మనం చేసే తప్పులు గ్యాస్ని ఉత్పత్తి చేసేటట్టు చేస్తున్నాయి అంచేత తినేటప్పుడు నీళ్లు అసలు త్రాక్కండి మరి దాహం వేస్తుంది కదా అంటే తినటానికి ముందే నీళ్లు తాగేసేయండి అంటే కంచం దగ్గర కూర్చున్నప్పుడు నీళ్ళు తాగి తింటాం కాదని నేను చెప్పేది ఇంకా భోజనం ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు తింటామనగా అప్పుడు ము ముందు గ్లాసు అట్లా ముందే ముందే రెండు మూడు గ్లాసులు ఉండాలన్నమాట మనం అంటే టిఫిన్ తినేటప్పుడు నీళ్లు తాక్కండి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాక్కండి భోజనం అయిన రెండు గంటల తర్వాత నీళ్లు తాగండి అప్పుడు గ్లాసు అప్పుడు గ్లాసు అప్పుడు గ్లాసు ఇట్లా మూడు నాలుగు అంచెలుగా మూడు నాలుగు గ్లాసులు తాగండి భోజనం చేయడానికి ఒక ఇరవై నిమిషాల ముందు ఆపేస్తే చాలన్నమాట ఇప్పుడు ఉదయం పూట రెండుసార్లు నీళ్లు తాగాము టిఫిన్ తినేటప్పుడు దాహం వేయదు మీకు ఎందుకు మీ లోపల సరిపడా నీరు ఉంది కాబట్టి ఇక శరీరం నీరును కోరుకోదు మీరు ఇన్నాళ్ళు తాకుండా డైరెక్ట్ తినేసారు కాబట్టి తినేటప్పుడు దాహం వేసింది అంచేత టిఫిన్ తినేటప్పుడు పండ్లు తింటున్న ఆహారం తిన్న నీళ్లు త్రాక్కండి బాగా నమిలి తినండి స్లోగా తినండి టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళ సిస్సా తీసుకుని అప్పుడు గ్లాస్ గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడో గ్లాసులు అట్లా మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లుగా మూడు నాలుగు గ్లాసులు తాగండి మధ్యాహ్నం భోజనం చేయండి భోజనం చేసేటప్పుడు నీళ్లు అబవవు మీకు దాహం వేయదు ఎందుకు ముందు నీళ్లు తాగేసి అని తినడానికి ముందు మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు బాడీలో వాటర్ రిజర్వ్లో బాగా ఉంటుంది అందుకని దాహం వేయదు చక్కగా భోజనం చేయండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస తీసుకుని అప్పుడు గ్లాస్ గ్లాసు అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు గ్లాసు నీళ్ళు ఎట్లా తాగండి సాయంకాలం వరకు డిన్నర్లో ఫ్రూట్స్ తినడానికి పావుగంట ముందు నీళ్ళు ఆపేసేయండి ఇట్లా రోజుకు రెండుసార్లు అయ్యేటట్టు చేయండి ఆహారాన్ని మూడు సార్లే తీసుకోండి కానీ ఉదయం ఫ్రూట్స్ సాయంకాలం ఫ్రూట్స్ తీసుకుని మధ్యాహ్నం భోజనం చేయండి నిదానంగా గ్యాస్ ట్రబుల్ తగ్గిన తర్వాత డిన్నర్ ఫ్రూట్స్ ఎప్పుడు కంటిన్యూ చేయండి మధ్యాహ్నం భోజనం కంటిన్యూ చేయండి ఉదయం మాత్రం కాస్త గ్యాస్ ట్రబుల్ పోయే లాంటివి లాంటివి సేనాధివారాలు ఎప్పుడైనా టిఫిన్స్ లాంటివి అప్పుడు మొదలు పెట్టుకోండి ఇది మంచి ఆహారం అనమాట ఇంకోటి తినేటప్పుడు నీళ్లు తాగకుండా తిన్న రెండు గంటల తర్వాత తాగే ప్రయత్నం ఇట్లా చేయండి గ్యాస్ ట్రబుల్కి ఎంత సింపుల్ పరిష్కారం ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడేవారు ఐదారు రోజులు వారం రోజులు గ్యాస్ ట్రబుల్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు అంటే మన అలవాట్లు మంచివి కాదని మనం తెలుసుకోలేకపోతున్నాం అందుకని ఆచరించే మంచి అలవాట్లని మనం కొనసాగించటం ద్వారా మందులు లేకుండా అనేక సమస్యలను సింపుల్గా పరిష్కరించుకోవచ్చు మరి ఇట్లా మీరు మారండి మీలాగా గ్యాస్ట్రబుల్తో బాధపడేవారికి ఈ మంచి విషయాలు పంచండి మనం పొట్ట ప్రేగులు గ్యాస్తో బిగవకుండా ఇక్కడ హాయిగా ఉంటే వర్క్ ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అయిన మైండ్తో వర్క్ ఎఫిషియన్సీ దెబ్బతింటుంది మనిషికి సుఖం ఉండదు ఎన్ని సంపాదించినా చివరికి ఇక్కడ పొట్టలో సుఖం లేకపోతే ఇంకా ఏంటి చెప్పండి అంచేత మనం హాయిగా ఉండాలి అంటే కేవలం తినేటప్పుడే కాదు రుచి హాయి తిన్నా కూడా పట్ల హాయిగా ఉండాలి ఇది ఆరోగ్యం అలాంటి నియమాలు మీరు పాటించాలి అంచేత మనందరం మంచి మంచి ఆహార నియమాలు అలవాట్లు నేర్చుకుందాం మన పిల్లలకి నేర్పిద్దాం అని కోరుకుంటూ గ్యాస్ట్రబులకి మందుల కంటే మంచి ఆహారపు అలవాట్లు మందుల్లాగా తగ్గిస్తాయని మీరు ఆచరణ చేసి అనుభవించి చూడండి మీరే కొనసాగిస్తారు అందరికీ సెలవు నమస్కారం